గత మూడు రోజులుగా జరుగుతున్న ఎన్సీబీ విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి రియా విచారణలో భాగంగా ఒక్కొక్క ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కి లింక్ సంబంధించి ఒక్కొక్క పేర్లు బయటపడుతున్నాయి కొత్తగా చాలా మంది సినీ ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి అయితే అందులో ప్రధానంగా ఒకటి సారా అలీఖాన్ రెండు రకుల్ ప్రీత్ సింగ్ అలాగే సిమన్ కంబాట అనే ఒక డిజైనర్ కు సంబంధించి ఈ మూడు పేర్లు బయటకు వచ్చాయి గత మూడు రోజులుగా ఎన్సీబీ రియాను విచారిస్తోంది ఈ విచారణలో భాగంగా రియా ఈ మూడు పేర్లు ప్రధానంగా చెప్పింది కేవలం ఈ మూడు పేర్లే కాదు ఇంకా చాలా మంది ప్రముఖుల పేర్లు రాబోతున్నాయని తెలుస్తోంది ఇటు టాలీవుడ్ గతంలో జరిగినటువంటి డ్రగ్స్ ప్రకంపనలు మర్చిపోకముందే మళ్లీ ఒకసారి ఆ సెగ తగే తగిలేటువంటి అవకాశం కనిపిస్తోంది అది ప్రధానంగా మొదటిగా రకుల్ ప్రీత్ సింగ్ తో స్టార్ట్ అయింది ముంబై మిడ్ నైట్ పార్టీలో రియాతో చాలా మంది తెలుగు హీరోలు అలాగే హీరోయిన్లు కొంతమంది ప్రముఖులు సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రముఖులు చాలా మంది ఆ ముంబై పార్టీలో పాల్గొనే వారిని రియా విచారణలో తెలిపినట్టుగా తెలుస్తోంది చాలా మంది పేర్లు కూడా రియా వెల్లడించినట్టుగా మనకు తెలుస్తోంది అయితే ఆ ఎవరు ఆ హీరో హీరోయిన్లు ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది ఆ పేర్లు ఎప్పుడు బయటకు వస్తాయనేది మనకి ప్రస్తుతానికైతే సమాచారం లేదు గత మూడు రోజులుగా జరుగుతున్నటువంటి ఎన్సీబీ విచారణ ఏదైతే ఉందో ఆ విచారణలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి మనం రెండు రోజుల క్రితమే చూసాం సుశాంత్ సింగ్ ఒక వీడియోను అంటే ఒక పర్సనల్ వీడియోగా మనం చెప్పుకోవచ్చు ఆ వీడియోను రెండు వీడియోలు బయటకు వచ్చినాయి ఆ రెండు వీడియోలు చూసిన తర్వాత అసలు ఆ వీడియోలో ఉన్నది సుశాంతా కాదా అని చాలా మంది అభిమానులు నివ్వెరిపోయినటువంటి సందర్భం మనం చూసాం డ్రగ్స్ తీసుకున్న తర్వాత మత్తుకు బానిసైన తర్వాత సుశాంత్ ఇలా ఉంటాడా అని చెప్పేసి చాలా మంది ఆశ్చర్యపోయినటువంటి సందర్భం మనం చూసాం ఆ వీడియోలో అలాగే ఇప్పుడు కొత్తగా ఈ విచారణలో అంటే ఈ రోజు ఈ మూడు రోజులు జరుగుతున్నటువంటి విచారణలో ఈ రోజుకి ఈ ముగ్గురు పేర్లు బయటపడ్డాయి ఒకటి సారా అలీ ఖాన్ రెండు రకుల్ ప్రీత్ సింగ్ అలాగే సిమ్మన్ ఖంబాటా అనే పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది కేవలం ఈ మూడు పేర్లే కాదు ఇంకా చాలా మంది పేర్లున్నాయంటూ కూడా టైమ్స్ నవ్ ఛానల్ వెల్లడిస్తోంది ఆ చాలా మంది పేర్లు ఇంకా కొద్ది టైంలోనే బయటకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తోంది ముంబై మిడ్ పార్టీలో తెలుగు హీరో హీరోయిన్లు తనతో పాటు పార్టీలో పాల్గొనే వారిని డ్రగ్స్ తీసుకునే వారిని రియా వెన్ విచారణలో చెప్పినట్టుగా మనకు తెలుస్తోంది